నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఆలోచనే అవకాశం అనే శీర్షికతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. మన జీవితంలో అవకాశాలు ఎలా తెచ్చుకోవాలి, వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అయితే మనం అవకాశాన్ని ఎలా పుణికిపుచ్చుకోవచ్చు, అవకాశాన్ని ఎలా మనం తీసుకోవచ్చు? అయితే ఒకసారి అంటారు, కొంతమంది చెప్తుంటారు, సార్ నాకు అవకాశం లేదండి, నాకు చాలా టాలెంట్ ఉంది, నాకు చాలా స్కిల్ ఉంది, కానీ నాకు అవకాశం రావట్లేదు, అవకాశాలు రావట్లేదు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా అంటారు. కానీ అక్కడే అండి వాళ్ళు పొరపడుతుంది. అవకాశాలు ఎప్పుడూ రావు. అవకాశాలు ఎక్కడి నుంచి రావు? అవకాశాలు ఎక్కడన్నా దొరుకుతాయా మనకి? లేదు. అవకాశాలు ఎప్పుడైనా సరే మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఒకసారి మన పాతకాలంలో ఉన్న స్టోరీస్లోకి వెళ్దాం. మీరు ఏకలవ్య అనే పేరు విన్నారా? ఒక గొప్ప శిష్యుడు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నాడు కదా, మరి ఆయనకి గురువు, ఆ గురువు ఎప్పుడైనా అతనికి విద్యాబోధన చేశాడా? లేదు కదా. ఏకలవ్యుడికి విలువిద్య నేర్చుకోవాలని ఎంతో పట్టుదల ఉండేదండి, ఎంతో ఇష్టం, ఆసక్తి ఉండేది. కానీ వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నేర్పను అని చెప్పేసి అన్నాడు. కానీ ఏకలవ్యుడు అక్కడ వదిలిపెట్టాడా? లేదండి. ఏకలవ్యుడు ఆ సమయంలో కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎవరు నేర్పించకపోయినా సరే నేను నేర్చుకుంటాను అని గురువుగారిని ఒక రాయిలాగా చేసి, అక్కడ ఒక రాయిని గురువుగా మలిచి అక్కడ పెట్టుకొని ఆయన స్ఫూర్తి నుంచి ఈయన విలువిద్య నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఖచ్చితంగా అర్జునుడితో కూడా పోటీ పడేంత గొప్ప విలువిద్య నేర్చుకున్నాడు ఏకలవ్యుడు, ఎటువంటి గురువు సహాయం లేకుండా. ఇక్కడ ఒక్కసారి ఆలోచించి చూడండి, ఏకలవ్యుడికి ఎవరన్నా అవకాశం ఇచ్చారా? అవకాశం తనంతట తాను క్రియేట్ చేసుకున్నాడా? ఇదే అండి, ఆపర్చునిటీస్ ఆర్ నెవర్ గివెన్ బట్ దే ఆర్ క్రియేటెడ్. ఇదే విషయం ఇంకొక కొంచెం ముందుకి మన ఎట్ ప్రజెంట్ కాంటెంపరీ రిలెవెన్స్కి వద్దాం. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక విషయం చూస్తే, మనం కేఎఫ్సి అని ఒక రెస్టారెంట్ ఉందనుకోండి, ఆ రెస్టారెంట్లో అందరం కలిసి చాలా హ్యాపీగా తింటుంటాం కదా, వెళ్ళి చాలా మంచి రుచికరంగా ఉంటుంది అంటాం కదా. మరి ఆ కేఎఫ్సీని స్థాపించినటువంటి ఆయన వయసు ఎంతో తెలుసా అండి మీకు? 60 సంవత్సరాలు పైబడిన ఆయన. ఆయనకి జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకా రాలేదండి. ఆయనకు కావాల్సినంత డబ్బు దొరక్క ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఏమనుకున్నాడో తెలుసా? వాళ్ళ అమ్మగారు నేర్పించినటువంటి ఒక చిన్న రెసిపీని ట్రై చేసి బయట చిన్న హోటల్ లాగా పెడదామని చెప్పేసి అనుకున్నాడు. అతను అది ట్రై చేసి నా ఆల్మోస్ట్ 1000 ఇళ్ళ దగ్గర తిరిగాడండి. ప్రతి ఒక్క ఇంటి తలుపు కొట్టడం, నేను ఒక కొత్త రెసిపీ ఉంది ఇది కొంటారా అని అడగడం, అందరూ కూడా తలుపు వేసేసారండి. 1000 ఇళ్ళ తర్వాత ఒక్క అవకాశం దొరికింది. మొట్టమొదటి అవకాశం ఒకరు నేను కొంటాను అని చెప్పేసి ముందుకొచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసారా? లేదు. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు 100,000 లక్షల అవుట్లెట్స్ ప్రపంచం అంతా ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని స్పాన్సర్ చేసే పరిస్థితికి ఆర్గనైజేషన్ వచ్చింది. ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి, ఆ ఆర్గనైజేషన్ని స్థాపించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం స్ఫూర్తిని తీసుకోలేమంటారా? ఖచ్చితంగా. అటు ఏకలవ్యం దగ్గర నుంచి అయినా, లేకపోతే ఇటువంటి పెద్దవారి దగ్గర నుంచి అయినా, ఎంతోమంది మనం స్ఫూర్తి తీసుకోవాలంటే ఎన్నో జీవితాలండి స్ఫూర్తిదాయకమైనవి. మనకి అవకాశం అనేది ఎవరు ఇవ్వరు, మనం దాన్ని తయారు చేసుకోవాలి, మనంతట మనం సృష్టించుకోవాలి అనే గుర్తుపెట్టుకోవాలి అనే విషయాన్ని మనం ఈ పుస్తకాల నుంచి, ఎంతోమంది జీవితాల నుంచి మనం నేర్చుకోవచ్చు. రెండో విషయం, మీరు చిన్నప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపం అని చెప్పేసి ఒక సీరియల్ చూసే ఉంటారు కదా, అందులో ఒక్కసారి మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేయండి, ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక బీచ్లో నడుస్తున్నారు, అక్కడ ఒక అలావుద్దీన్ దీపం మీకు దొరికింది. ఆ దీపం దొరకగానే దాన్ని ఇలా రుద్దగానే జైనీ బయటకు వచ్చాడు, మీరు అడగగానే ఒక పెద్ద ప్యాలెస్ ఇచ్చాడు, మీరు అడగగానే వెలకట్టలేనంత సంపద ఇచ్చాడు, అన్నీ జరుగుతున్నాయి, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. సడన్గా ఒకసారి ఇప్పుడు కళ్ళు తెరిచి చూడండి, అవి ఏమైనా ఉన్నాయా మీ ముందు? ఎందుకు లేవు? కేవలం ఇమాజినేషన్లో మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే ఇలా ఎవరో వచ్చి మీకు అవకాశం ఇవ్వరండి. ఎవరో వచ్చి మీకు ఒక మీరు జీవితాన్ని మార్చుకునేటువంటి ఒక సదవకాశాన్ని మీకు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టరు. మీరు ఖచ్చితంగా దాన్ని క్రియేట్ చేసుకోవాలి, దాని దగ్గరికి మీరు వెళ్ళగలగాలి. అలా అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకోవాలన్న విషయాన్ని మనం మొట్టమొదట ఈ జీవితంలో రియలైజ్ అవ్వాలండి. ఎప్పుడైతే మీరు ఆ రియలైజేషన్ తెచ్చుకుంటారో మీకు అవకాశాలు కోకలలుగా ఉంటాయి. మరి ఇప్పుడు అవకాశాన్ని దేవుడు అనే పదంతో పోలుస్తారు. మీరు అనొచ్చు, సార్ దేవుడికి అవకాశానికి సంబంధం ఏంటి, దేవుడు అవకాశం ఇస్తాడు కదా? దేవుడు అవకాశం ఇవ్వడండి, దేవుడే ఒక అవకాశం అనుకోండి.
మీరు దేవుడు అన్న దగ్గర ఒక్కసారి ఆగి మీరు ఎప్పుడైనా దేవుని ఏం కోరుకుంటారు, దేవుడా నాకు ఒక మంచి అవకాశం కావాలి, నాకు ఒక్క ఛాన్స్ దొరికితే చాలండి, ఒక్కటే ఒక్క ఛాన్స్, నన్ను నేను నిరూపించుకుంటాను అంటారు కదా. మరి అప్పుడు దేవుడు మీకు ఏమిస్తాడు? అవకాశాన్ని ఇస్తాడు. అదే కదా మీరు కోరుకునేది. మరి ఇప్పుడు దేవుణ్ణి ఒక అవకాశం అనుకోండి. మరి అవకాశం కోసం ఎక్కడెక్కడ వెతకాలి? ఎక్కడెక్కడ దొరుకుతుంది అవకాశం? ఎక్కడైనా దొరుకుతుందా? లేదు. మీరు ఒకసారి ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి స్టోరీలోకి వెళ్ళి చూడండి. అక్కడ దేవుడే ఒక అవకాశంగా అని మీరు మలుచుకొని ఆలోచిస్తే ప్రహ్లాదుడు ఏమంటాడు? హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు మీ దేవుడు నాకు చూపించనగానే ప్రహ్లాదుడు అంటాడు కదా, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందందే గలడు. మీకు అవకాశం ఎక్కడ వెతికితే అక్కడ దొరుకుతుందండి. మీరు ఒక బయటికి వెళ్ళి ఒక షాప్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఒక పెద్ద ప్రోగ్రాంలో ఒక పొజిషన్లో ఒక చీఫ్ గెస్ట్ లాగా మీరు ఉండేంత వరకు కూడా అవకాశాలు మీరు క్రియేట్ చేసుకుంటూ ముందుకు రావాలి. అలా మీ అంతటి మీరు వెళ్తేనే అవకాశం వస్తుంది, తప్ప అవకాశం మీ దగ్గరికి రాదు. అలా దేవుడు అనేవాడు అవకాశం ఇయ్యడండి. అవకాశం ఒక దగ్గర పెడతాడు, మీరే వెళ్ళి తీసుకోవాలి అవకాశాన్ని కదా. అలా అవకాశాన్ని మనంతట మనం తయారు చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది, నేను ఎంతో చదువుకున్నాను సార్, నేను డిగ్రీ చేశాను, MBA చేశాను, PG చేశాను, నాకు ఏదైనా అవకాశం వస్తుందేమో వెయిట్ చేస్తున్నాను. అవకాశం వస్తుందా? రాదు. ఎవరు అవకాశం ఇవ్వరండి. మనంతట మనం అవకాశాన్ని తయారు చేసుకోవాలి, అవకాశాన్ని సృష్టించుకోవాలి. మీరు ఎందుకు ఈ అవకాశాన్ని సృష్టించుకోవాలి? అవకాశాన్ని సృష్టించుకుంటే ఏమవుతుంది అని మీరు ఒక విషయం అడగచ్చు. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న సామెత మీకు తెలుసు కదా. మీరు అవకాశాలను సృష్టించుకునే కొద్దీ చిన్న అవకాశం నుంచి పెద్ద అవకాశం, దానికన్నా పెద్ద అవకాశం, దానికన్నా గొప్ప అవకాశాన్ని మీ అంతట మీరే సృష్టించుకోగలుగుతారు. అప్పుడు మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారండి. ఓకే, you are perfecting yourself in the practice of creating opportunities. Chala goppa vishayam kada. Manalo manantara manam ye prayatnam cheyali, avakashalni srushtinchukune prayatnam cheyalantandi. Aa prayatnam tho kachithanga manam vijayam sadhistam. Kani eppudu kuda na daggarike bus raavali, బస్ వస్తే నేను అక్కడికి వెళ్తానని మీరు ఇంట్లో కూర్చున్నారనుకోండి, ఆ అవకాశం అనే బస్ మీ ఇంటికి ఎప్పటికీ రాదండి. మీరే బస్ స్టాండ్కి వెళ్ళాలి. మీరు ఆ మీకు ఉపయోగపడేటువంటి ఆ బస్సుని మీరు ఎక్కాలి. అప్పుడే మీరు అనుకున్న గమ్యస్థానానికి మీరు చేరుకోగలుగుతారు. కాబట్టి మర్చిపోకండి, అవకాశాలు ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోవాలి, ఆ స్కిల్ని మీరు ఉపయోగించుకోవాలి. బ్రూస్ లీ ఒక విషయం అంటాడండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. బ్రూస్ లీ మీకు తెలుసు కదా, ఈ యుద్ధ కళల్లో కానీ కరాటే కుంఫు అనేటువంటి ఒక గొప్ప యుద్ధ కళలో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఎంతో పేరు గడించినటువంటి వ్యక్తి బ్రూస్ లీ. ఆయన ఒక మాట అంటాడు, ఐఆమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ నో 1,000 or 10,000 కిక్స్, బట్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ నోస్ 1 కిక్ అండ్ ప్రాక్టీస్డ్ 10,000 టైమ్స్. నేను ఒక ఏ వ్యక్తికి అయితే ఒక 10,000 రకాల కిక్స్, అంటే యుద్ధ విషయాలు, యుద్ధంలో ఈ కిక్స్కి సంబంధించిన విషయాలు తెలుసుంటాయో, నేను వాడితో భయపడను, అతనికి భయపడను. కానీ ఎవరైతే ఒకటే కిక్ని, ఒకటే ఆ స్టంట్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తారో, అతన్ని చూస్తే నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఆ ఒక్కదాంతో కూడా తాను విజయం సాధించవచ్చు. ఎందుకంటే ఆయన ఆ ఒక్క విషయంలో ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఆ ఒక్క దాంట్లో నేను వీక్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఏ ఒక్క చిన్న విషయంలోనైనా అండి, అది మీరు నలుగురితో మాట్లాడే విషయం కావచ్చు, లేకపోతే మంచి వంట చేసే విషయం కావచ్చు, లేకపోతే మంచి చదువు చెప్పే విషయం కావచ్చు, ఇలా ఏ విషయాలైనా సరే ఎందులో మీకు ప్రావీణ్యం ఉందో, ఆ ప్రావీణ్యం ఉన్న విషయాలని, ఆ విషయాన్ని మీరు మీ శక్తి ఏంటి, మీ టాలెంట్ ఏంటి అని గమనించి దాంట్లో మీరు ముందుకెళ్ళాలి. దాంట్లో మిమ్మల్ని మీరు మీ స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎందుకంటే కాలం మారుతుంది, కాలంతో పాటు ఎన్నో అవకాశాలు కొత్తవి సృష్టించబడుతున్నాయి. ఆ సృష్టించబడినటువంటి అవకాశాలకి మిమ్మల్ని మీరు తయారు చేసుకోగలగాలి అంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, మీరు కొత్త విషయాలను నేర్చుకోవాలి. మీరు ఏ విషయంలో అయితే ప్రావీణ్యం ఉందో, ఆ విషయంలో మిమ్మల్ని మీరు ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలి. ఇప్పుడు కష్టాలు జీవితంలో భాగం కాదంటారా? కొంతమంది అంటారు, సార్ నాకు అన్ని కష్టాలే, ఎంతో చదువుకున్నాను, ఎంతో చేశాను, అవకాశం రాలేదు, ఇంకా కష్టాలు పడుతున్నా. కానీ విషయం గుర్తుపెట్టుకోండి, అవకాశాన్ని సృష్టించుకోవాలి. మరి అవకాశం సృష్టించుకున్న తర్వాత అందులో మనకు కష్టాలు రావా? కష్టాలు వస్తాయి.
కష్టాలతోనే మనల్ని మనం ఇంకా గట్టిగా ఇంకా శక్తివంతంగా తయారవుతాం. ఎలా అంటే, మీరు ఒక గొంగరి పురుగు సీతాకోక చిలుకగా మారేటువంటి ఆ ప్రక్రియను చూసుంటారా? ఆ గొంగలి పురుగు దాని చుట్టూ ఒక పెద్ద వలయాన్ని సృష్టించుకుంటూ దాని లోపలే ఉంటుంది. దాని లోపలనే ఎంతో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని బట్టి ఒక చిన్న స్టోరీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక బయాలజీ క్లాస్లో ఒక టీచర్ ఈ గొంగలి పురుగు ఆ పొరలోపల ఉన్నటువంటి గొంగలి పురుగు తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టి పిల్లలందరినీ అడుగుతుంది, పిల్లలు ఈ గొంగలి పురుగు ఇప్పుడు సీతాకోక చిలుకలాగా మారి ఈ ఆకాశంలో హాయిగా విహరించబోతుంది, దానికి ఎటువంటి అడ్డు కూడా ఉండదు, కాబట్టి మీరు ఈ సీతాకోక చిలుకలాగా మారేటువంటి ఈ గొంగరి పురుగుని తీక్షణంగా గమనించండి, తను అది ఎంత కష్టంతో బయటకు వస్తుందో చూడండి అని చెప్పేసని ఆ బయాలజీ టీచర్ చెప్పి బయటకు వెళ్తుంది. అయితే ఎంతో ఆసక్తిగా పిల్లలందరూ చూస్తున్నారు. అందులో ఒక స్టూడెంట్ మాత్రం, ఒక విద్యార్థి మాత్రం, అయ్యయ్యో ఈ గొంగలి పురుగు ఎంతో కష్టంతో మారుతూ ఆ సీతాకోక చిలుక కొద్ది కొద్దిగా ఆ పొరని చీల్చుకుంటూ బయటకు వస్తుంది, నేను దానికి హెల్ప్ చేస్తే అది ఇంకా బయటికి కంఫర్టబుల్గా రాగలుగుతుంది కదా అని చెప్పేసి అనుకుని ఆ పొరని తన చేతులతో కొంచెం చించుతుంది. అప్పుడు ఆ సీతాకోక చిలుక బయటకు వచ్చి ఎగురుతుందంటారా? లేదండి, అది కొద్దిగా రెక్కలను ఇలా విచ్చుకొని కొంచెం ఎగరడానికి ప్రయత్నం చేసి కిందపడి చనిపోతుంది. అప్పుడు గమనించిన టీచర్ చెప్తుంది ఈ పిల్లలందరికీ కూడా, పిల్లలు మనము మనల్ని మనం గొప్పగా తయారు చేసుకొని మనల్ని మనం శక్తివంతంగా తయారు చేసుకొని జీవితంలో బాగుపడాలి, జీవితంలో గెలవాలి అంటే కొన్ని కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ కష్టాలే మనల్ని శక్తివంతంగా తయారు చేస్తాయి. ద టెస్ట్ ఆఫ్ ఫైర్ మేక్స్ ద ఫైన్ స్టీల్. గుర్తుపెట్టుకోండి, ఆ మంటనే బెటర్గా మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఆ పదార్థాన్ని తయారు చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా భయపడకూడదండి. నెవర్ సే వై మీ, జస్ట్ సే ట్రై మీ. నన్ను నాకు ఏ కష్టం వచ్చినా సరే నేను దాన్ని అధిగమించుతాను అనే ఒక గొప్ప మనోబలంతో మీరు ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఎందుకు నేను ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను అంటే, మనల్ని మనం తయారు చేసుకొని భవిష్యత్తులో ఒక గొప్ప పురోగతిని సాధించాలి అంటే కష్టాలు వస్తాయి, కానీ మీరు భయంతో వెనకడుగు వేస్తే అవకాశాన్ని కోల్పోతారు. రెండవది, మీరు మళ్ళీ ఆ పొజిషన్కి రావాలంటే మళ్ళీ ఎంతో కాలం పడుతుండొచ్చు, కొన్నిసార్లు ఆ పొజిషన్కి మళ్ళీ రాలేకపోవచ్చు కూడా. మీకు తెలుసు కదండి, ఒక ఐరన్ మెటల్ని మనం బయట నుంచి పగలగొట్టాలి అని చెప్పేసి అంటే ఎంత కష్టం, ఒక పెద్ద సుత్తి కావాలి, ఎంతో శ్రమించాలి, అప్పుడే అది విరుగుతుంది. కానీ లోపల నుంచి వచ్చే రస్ట్ దానంతటదే డిస్ట్రాయ్ అయ్యేలాగా చేస్తుంది, ఆ ఐరన్ని దానంతటదే పాడైపోయేలాగా చేస్తుంది. ఈ విధంగా మన జీవితం కూడా అండి, మనల్ని మనం గట్టిగా చేసుకుంటేనే మనల్ని ఎటువంటి శక్తివంతమైన విషయాలు వచ్చినా కూడా, ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా మనం ఎదురొడ్డి నిలబడగలుగుతాం. లేకపోతే మనల్ని పాడు చేసుకుంటాం. అంటారు కదా, నోబడి కెన్ డిస్ట్రాయ్ ఐరన్ బట్ ఇట్ ఓన్ రస్ట్ కెన్ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మరి మనల్ని మనం ఇలా స్ట్రాంగ్గా చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళడమేనా, ఇంకేమైనా ప్రయత్నం చేయాలా? ఇంకొక ప్రయత్నం ఉంది, మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటూనే మనల్ని మనం శక్తివంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ కొన్ని ప్లాన్స్ పాటించాలి. ఎందుకు ప్లాన్స్ పాటించాలి? మన ప్లాన్ లేకుండా కష్టపడితే ఏమవుతుంది? మీకు ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తా. ఒక కట్టెలు కొట్టేటువంటి వ్యక్తి ఒక దగ్గర పనిలో కుదిరాడండి. ఆయన ఒక పది కట్టెలు, పెద్ద పెద్ద దూలాలని పగలు కొట్టి చిన్న చిన్న కట్టెలుగా మారుస్తాడు. అయితే ఆయన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎంతో కష్టపడి ఆ కట్టెల్ని పగలగొడుతూ ఉన్నాడండి. అయితే సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిచింది, కానీ ఆయన ప్రతిరోజు కూడా కేవలం 10 మాత్రమే చేయగలుగుతున్నాడు. 10 చెట్లను, ఆ 10 దూలాలను మాత్రమే విరగొట్టగలుగుతున్నాడు. మరి ఆయనకేమైనా జీతంలో ఏమైనా పెంపు వచ్చిందా, ఏమైనా ఇంక్రిమెంట్స్ వచ్చాయంటే ఏం లేదండి, ఇంక్రిమెంట్స్ ఏం రాలా. కానీ కొత్తగా ఇంకొక వ్యక్తి జాయిన్ అయ్యాడు, ఆయన 10 కాకుండా 12 15 వరకు చేయగలుగుతున్నాడు. అప్పుడు ఆ యజమాని చూసి ఆ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఇంక్రిమెంట్ ఇచ్చాడు. అయితే 5 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నానండి, నాకు ఇవ్వకుండా ఇంక్రిమెంట్ కొత్తగా వచ్చే సంవత్సరం కూడా కాలేదు, అతనికి ఇస్తున్నాడు అని చెప్పేసి అనగానే ఆ యజమాని చెప్తుంటాడు,
మీరు గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, జీతం తీసుకుంటున్నారు వాస్తవమే, కానీ ఈ 5 సంవత్సరాలలో మీ యొక్క పని ఏమైనా పెరిగిందా? మీరు అంతకుముందు మీ ప్రొడక్షన్ 10 చెట్లు అయితే ఇప్పుడు ఇంకొక 1-2 ఏమైనా ఎక్కువ చేయగలుగుతున్నారా? లేదు కదా. మీరు ఎక్కువ చేయండి, మీకు ఇంక్రిమెంట్ ఇస్తాను అని చెప్పేసి అని యజమాని అంటాడు. అప్పుడు ఈ కట్టెలు కొట్టే వ్యక్తి వెళ్ళి, ఈరోజు నుంచి నేను ఇంకా కష్టపడతాను అని చెప్పేసి అని ఎక్కువసేపు సమయాన్ని వెచ్చించి మరీ కొట్టడం ప్రారంభించాడండి. ఎంతో కష్టపడుతున్నాడు కానీ అతను ఆ 10కి మించి చేయలేకపోతున్నాడు. అప్పుడు యజమాని దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను చేయలేకపోతున్నాను, ఆ కొత్తకొచ్చిన వ్యక్తి మాత్రం 12-15 వరకు చేయగలుగుతున్నాడు, ఎలా అని అడిగితే ఆ యజమాని అంటాడు, వెళ్ళి అతన్ని అడిగి చూడు, నాకు తెలియంది, నీకు తెలియంది, అతనికి ఏమైనా తెలుసుంటుందేమో అని చెప్పేసి. అప్పుడు ఆ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తిని అడగ్గా ఆయన చెప్తాడు, నేను ఒక చెట్టును కొట్టిన తర్వాత మీరు 1 చెట్టు నుంచి 2 చెట్టుకు వెళ్తారు, కానీ నేను అలా వెళ్ళను. 1 చెట్టు అయిపోగానే 1-2 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాను, 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాను. ఆ రెస్ట్ తీసుకున్న టైంలో నేను ఏం చేస్తాను తెలుసా, నా యొక్క పనిముట్టు, నా యొక్క గొడ్డలిని సానపడతాను. ఆ సానబట్టే టైంలో ఈయన శరీరానికి రెస్ట్ దొరుకుతుంది, ఆ గొడ్డలి ఇంకా షార్ప్ అవుతుంది. అలా తను ఆ గొడ్డలితో, ప్రతిసారి షార్ప్ అవుతున్న గొడ్డలితో ఎక్కువ పని చేయగలుగుతున్నాడు. ఆ 2 నిమిషాల రెస్ట్ తన శరీరానికి కూడా ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఈ విధంగా ఆయన ఒక గొప్ప విషయాన్ని కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. కాబట్టి మనం కూడా అండి, మన జీవితంలో కూడా గొప్ప విషయాలు సాధించాలి అంటే ఎప్పుడూ కష్టపడమే కాదు. మీకు చెప్పాను కదా, మొదలు అవకాశాన్ని సృష్టించుకోవాలి. అవకాశంలో పురోగతి సాధించాలి అంటే మనకి ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనల్ని మనం ఇంకా అప్గ్రేడ్ ఎలా చేసుకోవాలి అన్న విషయాలు ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటేనే మీకు ఆ అవకాశం, టైం టేబుల్, ప్లాన్, ఈ మూడింటిని కలిపితేనే ఒక గొప్ప ఫార్ములా అవుతుంది. ఆ ఫార్ములాతోనే మీరు జీవితంలో విజయాన్ని సాధిస్తారు. చెప్తారు కదా, 3 రోజెస్ ఇట్స్ అ బెస్ట్ కాంబినేషన్ అని. అలా ఈ మూడు, ప్లాన్, పర్సీవరెన్స్ అండ్ ఆపర్చునిటీ క్రియేషన్, ఈ మూడింటిని కలిపితేనే మీ జీవితం సాఫల్యం అవుతుందండి. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇప్పుడు చెప్పాను కదా, మీకు ఒక ప్లాన్ ఉండాలి, ఒక టైం టేబుల్ ఉండాలి, ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునేటువంటి ఇంటెలిజెన్స్ ఉండాలి అని చెప్పేసి అని. ఇది ఇంటెలిజెన్స్ అనుకోవద్దు, కానీ నెసెసిటీ అనుకోండి. ఒక అవకాశాన్ని తయారు చేసుకోవడం మీ నెసెసిటీ, అది ఒక ఇంటెలిజెన్స్ కూడా కాదు. 4 కనుక్కొని మీ యొక్క టాలెంట్స్ని మీరు గుర్తుంచుకొని అవకాశాన్ని చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఒకరోజు ఒక స్టూడెంట్ సోక్రటీస్ దగ్గరికి వచ్చి, గురువుగారు, నేను జీవితంలో విజయం సాధించాలి అంటే ఈ 3 విషయాలు నా దగ్గర ఉన్నాయి, కానీ నేను ఇంకా సాధించలేకపోతున్నాను, ఎందుకు, నాకు దానికి ఆన్సర్ చెప్తారా అని అడగగానే అప్పుడు గురువుగారు అంటారు, సోక్రటీస్ అంటారు, నువ్వు ఈరోజు వెళ్ళు, రేపు ఉదయం అక్కడ సముద్రం దగ్గరికి రా. సముద్రం దగ్గర కూర్చొని ఎర్లీ మార్నింగ్ కొంచెం వ్యాయామం చేస్తుంటాడు సోక్రటీస్, చాలా గొప్ప రెజ్లర్ కూడా. అయితే సోక్రటీస్ చెప్తాడు, రేపు పొద్దునట్టు రా అని. అయితే అదేవిధంగా బీచ్ దగ్గర గురుగారు కూర్చున్న టైంలో ఆ స్టూడెంట్ వస్తాడు. ఆ స్టూడెంట్ అడగ్గా గురుగారు అంటారు, నాతో పాటు పదా, నేను నీకు ఆన్సర్ చెప్తాను అని. అలా గురుగారు ఆ సముద్రం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ బీచ్లో నడవడం కాదు, సముద్రం వైపు కొద్ది కొద్దిగా ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయినాడు. ఆయనతో పాటు శిష్యుడు కూడా తన కాళ్ళు నీళ్ళలో మునిగాయి, మోకాళ్ళ వరకు వచ్చాయి, నడుము వరకు వచ్చింది, ఇంకా గురుగారు పోతున్నారు. ఈ శిష్యుడేమో ఆ కొంచెం భయంతో గురుగారు ఇంకా చాలు ఆగండి అంటున్నాడు. నీకు ఆన్సర్ చెప్తాడు, ముందుకు పదా అని చెప్పేసి అని కొంత దూరం తీసుకెళ్ళాక గురుగారు ఆ విద్యార్థి యొక్క తలని పట్టుకొని నీళ్ళల్లోకి ముంచేస్తారండి. సోక్రటీస్ చాలా శక్తివంతుడు కదా, చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి కదా. ఆ విద్యార్థి సోక్రటీస్ చేతి నుంచి బయటికి రాలేక ఎంతో తల్లడిల్లిపోతుంటాడండి ఆ నీళ్ళలో. ఊపిరి కోసం, ఆ ఆక్సిజన్ కోసం ఎంతో కొట్టుమిట్టాడుతుంటాడు. కొద్ది సెకండ్ల తర్వాత అతని ఫేస్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది, ఆక్సిజన్ లేక బ్లూగా మారిపోతుంది. అప్పుడు సోక్రటీస్ సడన్గా ఆయనని బయటికి తీస్తాడండి. ఆ క్షణంలో ఆ విద్యార్థి ఆలోచించే విషయం కానీ ఆ కావాల్సిన విషయం ఏంటి అంటే ఖచ్చితంగా ఆ ఆక్సిజనే. అప్పుడు గురువుగారు చెప్తారు, నువ్వు విజయం సాధించాలి అంటే కేవలం ప్లాన్స్ ఇవి చేసుకొని దగ్గర పెట్టుకొని కూర్చోవడం కాదు, నీకు ఈ క్షణంలో ఈ నీళ్ళ లోపల ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎంత కావాలి అని చెప్పేసి ఎంత తాపత్రయపడి ఎంత పట్టుదలతో నువ్వు పైకి రావడానికి ప్రయత్నం చేసావో అంతే పట్టుదల, అంతే ప్రయత్నం
మీ పనిలో కూడా మీరు చేయాలి. నేను నాకు ప్లాన్ ఉందని కూర్చుంటే అవ్వదు. ఆ ప్లాన్ని ఎంతో పట్టుదలతో మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అది ఖచ్చితంగా నాకు కావాల్సిందే. చిన్నపిల్లలు ఎలా నాకు ఇది కావాలని చెప్పేసి ఎలా గొడవ చేస్తారో, మీరు కూడా అదే చిన్న పిల్లల మనస్తత్వం లాగా ఉండాలండి. కొన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కుదరదు, కానీ మీరు జీవితంలో సాధించాల్సిన విషయంలో ఖచ్చితంగా అలా ఉండాలి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ విజయాన్ని సాధిస్తారు, మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. ఈ విధంగా మీకు ఒక అవకాశాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను, ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను, టైం యొక్క ఇంపార్టెన్స్ చెప్పాను. ఆఖరికి మనం ఎంత ఫోకస్డ్గా, ఎంత తాపత్రయంతో మనం విజయాన్ని సాధించాలి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేశాను. ఈ విషయాలన్నీ మీ జీవితంలో పాటించండి, మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ధన్యవాదాలు.